దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకరోజు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేంద్రకు మరియు నాయకులకు మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరావత్రి నిమరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. యాత్రకు మద్దతుగా శివసేన రెడ్డి తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు భీమనల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్ వద్ద ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారు ఎన్నోసార్లు చాలాసార్లు దళితులను బీసీ మైనారిటీ గిరిజన అన్ని వర్గాలను మోసం చేసి రెక్కనెక్కాడు. ముఖ్యంగా ఒక దళిత నాయకుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్తాడు, లేకుంటే తల నరుక్కుంటా అన్నాడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం, అంతేకాకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రకటించిండు, అది కూడా అమలు చేయలేకపోయిండు. ఇప్పుడు దళిత బంధు అని హైదరాబాద్లో ఎన్నికల కోసం, కేవలం ఎన్నికల కోసమే దళిత బంధుని ప్రకటించిండు. మేము యువజన కాంగ్రెస్ తరఫున ఒకటే అడుగుతున్నాం, అయ్యా కేసీఆర్ గారు దళిత బంధుని రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందేలాగా ఏకకాలంలో ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, మీరు కూడా దళితులపైన చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ దత్తత పుత్రుడని చెప్పుకుంటున్నారు, దత్తత పుత్రుడని చెప్పుకునే ప్రశాంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, దళితుల కోసం, దళిత గిరిజన మైనారిటీల వర్గాల కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు రాజీనామా చేస్తేనే కేసీఆర్ గారు కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తున్నాడు. మీరు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలలో భాగంగా దళిత బందే కానీ కొత్త పథకాలు ప్రకటిస్తుండ్రు. కావున